హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ఉన్న పాత నాణాలను, నోట్లను అమ్మే ప్రయత్నంలో ఉన్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 5 రూపాయల కాయిన్స్ చాలా ఉంటాయి, కానీ అందులో రేర్ కాయిన్స్ ఏవి, ఎంత ధర పలుకుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. 5 రూపాయల కాయిన్లో 2 రకాలుగా ఉంటాయి, ఒకటి కాపర్ది, ఇంకొకటి స్టీల్ది. ఇది 2007లో జారీ చేసిన కాయిన్. దీనిలో ముందు అశోక స్తంభం 5 రూపాయలు అని ఉంటుంది. కాయిన్కి వెనుకాల గాంధీజీ చక్కెను తిప్పుతూ ఉంటారు. ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్. నెక్స్ట్ 5 రూపాయల కాయిన్లో ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ నికిల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కాయిన్కి వెనకాల ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది. ఈ కాయిన్ కూడా 2007లో జారీ చేసిన కాయిన్. ఇది కూడా చాలా అరుదైన కాయిన్. ఇంకో 5 రూపీస్ కాయిన్ పైన బాలగంగాధర్ తిలక్ బొమ్మ ఉంటుంది. ఇదంటే చాలా రేరెస్ట్ కాయిన్. దీని విలువ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. ఇందిరాగాంధీ ఉన్న 5 రూపాయల కాయిన్ కొన్ని కోట్లలో ధర పలుకుతోంది. మీ దగ్గర ఏ కాయిన్ కూడా దానిపైన మింట్ మార్క్ ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మింట్ మార్క్ ఉంటే దాన్ని రేర్గా పరిగణిస్తారు. తర్వాత కాయిన్స్ విషయానికి వస్తే లక్ష్మీదేవి, వినాయకుడు కలిసి ఉంటే ఈ కాయిన్కి 25 నుంచి 30 వేల వరకు డబ్బులు ఇస్తారు. 10 రూపాయల కాయిన్ మీద మాతా వైష్ణవీదేవి చిత్రం ఉంటే సుమారు 5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా కాయిన్సే కాకుండా నోట్లకు కూడా చాలానే విలువ ఉంది. మీ దగ్గర ఉన్న నోట్స్ పైన ఉండే సీరియల్ నెంబర్లో 786 అనే సిరీస్తో ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు. అలాగే సీరియల్ నెంబర్లో ఉండే నంబర్స్ మధ్యలో స్టార్ ఉంటే కూడా మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. కానీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ మంచి కండిషన్లో ఉండాలి, అప్పుడు వాటికి ఎక్కువ ధర అనేది వస్తుంది. ఒకవేళ అది చిరిగిపోయిన నోట్ అయితే మీకు ఎటువంటి డబ్బులు రావు. 1996లో జారీ చేసిన 5 రూపాయల కాయిన్కి మార్కెట్లో 100,000 రూపాయల వరకు డిమాండ్ ఉంది. మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనుకాలైనా మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే దానికి మార్కెట్లో 2 లక్షల వరకు డిమాండ్ ఉంది. పైసా కాయిన్, ఈ కాయిన్ని 1968లో జారీ చేశారు. ఈ కాయిన్ పైన కమలం పువ్వు ఉంటుంది, ఇంకా డిమాండ్ ఇంకా డైమండ్ మింట్ మార్క్ కూడా ఉంటుంది. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఈ ఒక్క కాయిన్తోనే మీరు 50,000 సంపాదించవచ్చు. 2013లో జారీ చేసిన 1 రూపీ కాయిన్, ఈ కాయిన్ విలువ మార్కెట్లో 5,000 వరకు ఉంటుంది. మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 10 రూపాయల నోట్ పైన సీరియల్ నెంబర్ 2020 అనే దాంతో ఉంటే దీని విలువ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ అని అంటారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.